వంద సీట్లను సొంతం చేసుకుంటాం, తిరిగి అధికారంలోకి వస్తామంటూ అసెంబ్లీ రద్దు చేసిన సమయంలో కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ గులాబీ దళంలో విశ్వాసం సన్నగిల్లుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అసెంబ్లీ రద్దు తర్వాత వెంటనే ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ వరుసగా సభలు నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ వ్యూహ రచనల్లో నిమగ్నమయ్యారు. అయితే కూటమి అభ్యర్థుల ప్రకటన వచ్చాక తిరిగి ప్రచారం మొదలు పెట్టాలని భావించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ కూటమి అభ్యర్థుల జాబితా చూసి కేసీఆర్ షాకు గురయ్యారని ప్రచారం జోరందుకుంది. అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిచ్చేలా కాంగ్రెస్ జాబితా ఉందని టీఆర్ఎస్ సీనియర్ నేతల్లో చర్చ జరిగింది. కూటమి జాబితా విడుదల తర్వాత కొందరు ఉద్యోగ సంఘాలు కేసీఆర్ ను కలిశారని తెలిసింది. అసెంబ్లీ రద్దుకు ముందు మధ్యంతర భృతి ప్రకటించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. అందుకు సీఎం స్పందిస్తూ ఉద్యోగుల కోసం కాదని ప్రజల తీర్పును కోరుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు ఆయన తీరుపై అసహనం చెందారు. అంతేకాదు, గెలిస్తే మరో దఫా రాష్ట్రాన్ని పాలిస్తా, లేకపోతే ఫామ్ హౌజ్ లో వ్యవసాయం చేసుకుంటానంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారట. అయితే ఆయన వ్యాఖ్యల వెనుక ఓడిపోతాననే భయం ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చర్చించుకున్నారు. నిజానికి కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఉద్యోగ నాయకుల్లో హాట్ టాపిక్ గా మారాయి.